హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసమనే ఈ వీడియో చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఉచితంగా వ్యాక్సినేషన్ అనేది వేస్తుంది కదా ఆ వ్యాక్సిన్ కోసం ఎలా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మీ అందరికీ చెప్పడం కోసమనే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం అని కేంద్ర ప్రభుత్వం మనకి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేసిందండి ఆ లింక్ ని నేను ఇప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఓపెన్ అవుతుందండి ఆ లింక్ లో ఎలా మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ముందుగా డిస్క్రిప్షన్ బాక్స్ లోకి వెళ్ళి ఆ లింక్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు సైన్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు మనం మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను స్క్రీన్ మీద రెడ్ సర్కిల్ గీసి మీకు చూపిస్తున్నాను ఆ తర్వాత మనకి స్క్రీన్ మీద గెట్ ఓటీపీ అని కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయాలి మనం ఏ నెంబర్ అయితే ఇచ్చామో అదే నెంబర్కి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్ ఆ ఓటీపీని కూడా మనం ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా మనం ఓటీపీ అనేది త్రీ మినిట్స్ లోపుగా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే ఆ ఓటీపీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఇలా మనం ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోటో ఐడి ప్రూఫ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి ఇక్కడ మన ఫోటో ఐడి ప్రూఫ్ అడుగుతుంది ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా మన ఐడి ప్రూఫ్ అయితే మనం ఇవ్వాలి నేనైతే ఆధార్ కార్డ్తో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మనం ఎవరికైతే వ్యాక్సిన్ వేయించాలనుకుంటున్నామో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ అలాగే ఆధార్ కార్డులో నేమ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే నేమ్ని కూడా మనం ఎంటర్ చేయాలి ఆ తర్వాత మనం మేలా ఫిమేలా అనే దాని ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయాలి ఆ తర్వాత మనం ఏ సంవత్సరంలో పుట్టేమో ఆ ఇయర్ని కూడా మనము టైప్ చేయాలి ఇదంతా అయిన తర్వాత మన రిజిస్టర్ అనే ఆప్షన్ వస్తుంది ఆ దాని మీద మనం క్లిక్ చేయాలి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తుంది అదంతా మనం కన్ఫర్మ్ చేసుకుని అదంతా ఓకే అనుకుంటే కింద షెడ్యూల్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి నేను రెడ్ సర్కిల్ గీస్తున్నాను ఆ ఆప్షన్ ని క్లిక్ చేయాలి ఆ తర్వాత కింద షెడ్యూల్ నవ్ అనే ఆప్షన్ కనబడుతుందండి ఆ ఆప్షన్ కూడా క్లిక్ చేయాలి ఆ తర్వాత ఇలా ఫేజ్ ఓపెన్ అవుతుందండి మనం వ్యాక్సిన్ ఎక్కడైతే వేయించుకోవాలి అనుకుంటున్నామో ఆ ఏరియా పిన్ కోడ్ అయితే మనం ఎంటర్ చేయాలి తర్వాత సచ్ అనే బటన్ ని క్లిక్ చేయాలి మనం సర్చ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత కింద మనకి ఇలా డేట్స్ అయితే కనబడతాయండి ఏ డేట్ లో ఎన్ని వ్యాక్సిన్ అవైలబుల్ గా ఉన్నాయన్నది మనకి చూపిస్తారండి మనకి ఇలా గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నది మనకి ఆ డేట్ లో వ్యాక్సిన్ అన్నది అవైలబుల్ గా ఉన్నది అనేసి మనకి గ్రీన్ కలర్ లో చూపిస్తారు ఆ తర్వాత మనకి ఏ డేట్ లో మనకి వ్యాక్సిన్ అన్నది కావాలో ఆ డేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి మనం ఏ డేట్ లో వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్నామో ఆ డేట్ కింద ఉన్న గ్రీన్ కలర్ నెంబర్ మీద క్లిక్ చేయాలి మనకి గ్రీన్ కలర్ సింబల్ అనేది కనబడకపోతే ఆ డేట్లో ఆ వ్యాక్సిన్ అన్నది అవైలబుల్గా లేదు అని మనకు అర్థం అండి గ్రీన్ కలర్ సింబల్ కనబడితేనే మనకి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నది అని అర్థం మనము ఆ గ్రీన్ కలర్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుందండి ఇప్పుడు మనము ఏ టైంలో అయితే వ్యాక్సిన్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ టైంని సెలెక్ట్ చేసుకోవాలి అలా టైం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయాలండి అంతేనండి మన వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది మనకి మనం టై మనం ఏ టైం అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో అదే టైంకి మనం వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్ళి అదే డేట్కి అదే టైంకి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుందండి మనం ఏ ఐడి ప్రూఫ్తో ఈ వ్యాక్సిన్ అన్నది బుక్ చేసుకున్నామో అదే ఐడి ప్రూఫ్ తీసుకుని మనం వ్యాక్సిన్ కేంద్రాలకు అయితే వెళ్ళాలండి మనకి ఏ డేట్లో వ్యాక్సిన్ అవైలబుల్గా ఉందో ఎన్ని వ్యాక్సిన్లు అన్నది మనకి చూపిస్తారండి మనం డేట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ డేట్లో వ్యాక్సిన్ ఉందా లేదని కూడా చూపిస్తారు ఒకవేళ వ్యాక్సిన్ ఉంది అంటే గ్రీన్ కలర్ మార్క్స్తో మనకి ఎన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయో కూడా చూపిస్తారు అది చూసుకుని మీరు ఆ డేటు టైము మీరు సెలెక్ట్ చేసుకుంటారని అనుకుంటున్నానండి అలాగే మన ఒకే ఫోన్ నెంబర్తో నలుగురికి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవుతుంది అలాగే ఒకళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్మోర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే వేరొకళ్ళకి కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవుతుంది సేమ్ ప్రాసెస్ తో మళ్ళీ ఇంకొకళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే ఈ రిజిస్ట్రేషన్ మనము ఏమైనా తప్పుడుగా టైప్ చేసి ఉంటే మళ్ళీ మనకి ఇలా డిలేట్ ఆప్షన్ అనేది ఉంటుంది ఆ డిలేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనము టైప్ చేసినంతా డిలేట్ అయిపోతుంది ఒకవేళ మీరు వ్యాక్సిన్ వేసుకునే డేట్ మార్చుకోవాలి అంటే ఇక్కడ రీషెడ్యూల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి ఒకవేళ మీరు మీ షెడ్యూల్ ని చూడాలన్నా లేదా ఎడిట్ చేయాలన్నా మీరు లింక్ ని క్లిక్ చేసి మీరు ఏ నెంబర్ తో రిజిస్టర్ అయ్యారో అదే నెంబర్ ఎంటర్ చేయాలి మీరు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మళ్ళీ మీరు ఎంటర్ చేయాలి ఈ నెంబర్ తో మీరు ఎంత మంది రిజిస్ట్రేషన్ చేశారో ఆ డీటెయిల్స్ చూపిస్తుంది ఈ వెబ్సైట్ అయితే ప్రస్తుతానికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది ఇంకా ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అయితే ఓపెన్ అవ్వడం లేదు ఒక వన్ ఆర్ టూ డేస్లో ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది వాళ్ళకి కూడా ఇందులోనే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాస్క్ ధరించండి భౌతిక దూరం పాటించండి ఈ కరోనా మహమ్మారిని మన దేశం నుంచి తరిమేయండి Thanks for watching!